దేవుని మందిరంలోకి వచ్చిన తర్వాత బిఫోర్ అండ్ ఆఫ్టర్ ఏమన్నా మార్పు ఉందా? నేను చర్చ్కి వెళ్ళిన తర్వాత సిగరెట్లు మానేశానండి, చర్చ్కి వెళ్ళిన తర్వాత ప్యాకాట క్లబ్బులు మానేశానండి, ఈ చర్చ్కి వచ్చిన తర్వాత దేవుడు నాతో మాట్లాడిన తర్వాత త్రాగుడు మానేశానండి, వ్యభిచారాన్ని వదిలేశానండి అనే ట్రాన్స్ఫర్మేషన్ నీలో నాలో కలిగిందా? దేవుని వాక్యం విన్నానండి, నా హృదయం మారిందండి, నా హృదయం మారింది, అది ట్రాన్స్ఫర్మేషన్. అయితే పైకి కనబడేదేంటి? ట్రాన్స్ఫిగరేషన్లో నీకేం కనబడాలా? నా సిగరెట్ మానేశాను, నా మందు మానేశాను, నా వ్యభిచారం మానేశాను, నా బూతులు మానేశాను, నేను లంచాలు తీసుకోవడం మానేశాను, లేక నా కోపంతో నేను చేసే దెబ్బలాట్లు మానేశాను, నా వైలెంట్ లైఫ్ మానేశాను. ఇవి రూపాంతరం. ఇది ఏమి ఉండదు. 10 సంవత్సరాలు అయిందండి చర్చికి వెళ్తూ, 10 సంవత్సరాల ముందు తాగేవాడిని ఇప్పుడు తాగుతున్నాను, అప్పుడు వ్యభిచారం ఇప్పుడు వ్యభిచారం, అప్పుడు అబద్ధాలు ఇప్పుడు అబద్ధాలు, అప్పుడు లంచాలు ఇప్పుడు లంచాలు. మరి ఏంటండి డిఫరెన్సు? ఫలమేది? అందుకునే భక్తుడైనటువంటి బాప్తిసం ఇచ్చి యోహాన్ ఏమంటాడంటే, కోపంతో సర్ప సంతానమా, ఇప్పుడే గొడ్డలు ఎక్కడ నాటబడి ఉంది? చెట్ల వేర్న నాటబడి ఉన్నది, ఫలములు ఫలించని ప్రతి చెట్టును నరికి వేయబడును, నరికి వేయబడును. ఫలాలు లేని అంజూరపు చెట్టుని ద్రాక్ష తోటలో ఏమన్నాడు యజమానుడు? నరికే అన్నాడు. కానీ ఆ పాలేరు ఏమంటున్నాడు? 1 సంవత్సరం ఇవ్వ ప్రభువా, నరికే ముందు ఇంకా కొంచెం నా ప్రయత్నం చేసి చుట్టూరు తవ్వి నీళ్లు పెట్టి ఎరువు వేస్తానయ్యా, ఇప్పుడు కూడా అది ఫలించకపోతే దాన్ని చంపే, దాన్ని నేను నరికేస్తానయ్యా అంటాడు. నీ నా జీవితంలో అనేక సంవత్సరాల నుంచి మనలో కొన్ని అపవిత్రమైన క్రియలు అలా కంటిన్యూ అవుతుంటే, అట్లీస్ట్ దేవుడు నేను నమ్ముతున్నాను, గట్టిగా విశ్వసిస్తున్నాను, ఈ సంవత్సరంలో మనలో చాలామందిని సంపూర్ణంగా పరిశుద్ధపరుచుతున్నాడు, ఆమేన్. మన జీవితంలో గొప్ప రూపాంతరం కలుగు చేస్తున్నాడు. సంవత్సరాల నుంచి మనల్ని పీడిస్తున్న పాపాలు ఈ సంవత్సరంలో నాశనం అయిపోతున్నాయి, ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. దేవుడు కార్యం చేస్తున్నాడు. అది ఎన్నో సంవత్సరాల నుంచి పీడిస్తున్న దురాత్మైన, ఎన్నో సంవత్సరాల నుంచి పీడిస్తున్న వ్యసనమైనా, ఈ సంవత్సరం దేవుడు మనకి విడుదలిస్తున్నాడు. ఆ విడుదలిచ్చే ప్రక్రియ కొద్ది కష్టం అవ్వచ్చు, శోధనల నుండి, కష్టాల నుండి, లేకపోతే ఇరుకుల ఇబ్బందుల నుండి మనల్ని పంపించవచ్చు, బట్ ఫైనల్ ఎండ్ రిజల్ట్ ఈజ్ గాడ్ ఈజ్ గోయింగ్ టు క్లెన్స్ అస్, ప్యూరిఫై అస్ అండ్ ట్రాన్స్ఫార్మ్ అస్ ఇన్ టు ద క్రైస్ట్ షేప్. క్రీస్తు రూపము మనలో ఏర్పరచడానికి దేవుడు అనేకమైన కార్యాలు చేస్తున్నాడు. అది కష్టకరమైనటువంటి కార్యాలు అవ్వచ్చు, ఇబ్బందుల పాలు అవ్వచ్చు, శోధనల పాలు అవ్వచ్చు, బట్ దేవుడు అంటున్నాడు, నేను నిన్ను నా రూపంలోకి మార్చుకుంటున్నాను ఈ సంవత్సరంలో, ఆమేన్. నా పట్ల దేవుడు ఆ కార్యం చేస్తున్నాడు నేను నమ్ముచున్నాను, నీ పట్ల దేవుడు ఆ కార్యం చేస్తున్నాడు నేను నమ్ము. క్రీస్తు రూపము మనలో 100కి 100 పాళ్ళు ఏర్పడాలి. ఎందుకంటే నేను చెప్పాను, తల్లి గర్భములను పుట్టినప్పుడు కుటుంబ సభ్యులం అయితే, క్రీస్తులో జన్మించినప్పుడు క్రీస్తు అనే సంఘములో సభ్యులము. తల్లి గర్భములో పుట్టిన వెంటనే తల్లి తండ్రి నా కన్ను వచ్చిందా, నా ముక్కు వచ్చిందా, నా నోరు వచ్చిందా, నా రంగు వచ్చిందా, నా హైట్ వచ్చిందా అని వెతుక్కుంటామే. క్రీస్తులో పుట్టినప్పుడు క్రీస్తు నా రూపము ఎప్పుడు నా బిడ్డలోకి వస్తుందని ఆయన వెతుకుతున్నాడు. పౌలు భక్తుడు అంటాడు, క్రీస్తు రూపము మీలో ఏర్పడి వరకు మీ విషయములో నేను ప్రసవ వేదన పొందుతున్నాను. ఎస్, మనము కనీసం మన విషయంలో ప్రసవ వేదన పొందుదాం. ప్రభువా, ఈ సంవత్సరంలో సంపూర్ణమైన పరిశుద్ధతలోనికి నన్ను నడిపించు ప్రభువా అని ఆ ట్రూ ట్రాన్స్ఫర్మేషన్, ట్రూ ట్రాన్స్ఫిగరేషన్, నిజమైన రూపాంతరము దేవుడు మనకిస్తాడు. ఇవ్వాలని దేవుని అడుగుదాం. అట్టి అభిషేకం, అట్టి పరిశుద్ధాత్మ అభిషేకంతో యేసయ్య సంఘములో మనలను, మన సంఘాన్ని, మన కుటుంబాన్ని రూపాంతరపరచాలి. ఈ 5 పాయింట్లు మన సంఘంలో జరగాలి. మొట్టమొదటి పాయింట్, ఆత్మతో ఆరాధించాలి, గొప్ప సహవాసం కలిగి ఉండాలి, అనేకమైన విషయాలు నేర్చుకోవాలి, నేర్చుకున్న ప్రతి విషయాన్ని దేవుని సేవలో మనం సేవకులుగా వాడబడాలి. ఫైనల్గా మనము, మన కుటుంబాలు క్రీస్తు రూపంలోనికి రూపాంతరపరచబడాలి. దేవుడి వాక్యం మన అందరి జీవితంలో నెరవేర్చి దీవించునుగాక, ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీ యొక్క పరిశుద్ధ ఘననామమునకు స్తోత్రాలు. ఈరోజు మీరు ఇచ్చిన వాక్యము, ఎందుకు నీ మందిరానికి రావాలనే వాక్యమును మాకు బోధించావు. అనేక సంవత్సరాల నుంచి నీ మందిరానికి వచ్చి మార్పు లేని జీవితాలతో ఉన్న మా బ్రతుకులను ఈరోజు సంపూర్ణంగా నీవు మార్చుచున్నావని, మార్చి ఉన్నావని నమ్ముచున్నాము. యేసయ్యా, నీ రూపము పరిశుద్ధము, నీ రూపము ప్రేమ స్వరూపి. నీ తండ్రి పరిశుద్ధుడు కనుక మీరును పరిశుద్ధులై ఉండాలన్నావు, నీవు ప్రేమ స్వరూపి అన్నావు. ఈ 2 గుణాలు, ఈ 2 రూపాలు సంపూర్ణంగా మాలో కలుగు చేయండి. నీ యొక్క పరిశుద్ధమైన రూపము మాకు దయచేయండి యేసయ్యా, నీ పరిశుద్ధమైన ప్రేమగల మనస్సును మాకు దయచేయండి తండ్రి.
ధ్యానించిన వాక్యం అందరి జీవితంలో ఫలింపచేయమని, క్రీస్తు రూపమును సంపూర్ణంగా మాలో ఏర్పరచమని, మా జీవితకాలమంతయు కూడా క్రీస్తు రూపము మాలో స్థిరపరచమని యేసు నామములోనే ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.